Hi friends, ఈరోజు మార్నింగ్ మార్నింగే నేనైతే ఇక్కడ జీరా వాటర్ అయితే తాగుతున్నానండి. జీరా అనేది కొంచెం రోస్ట్ చేసి అదైతే పౌడర్ చేసి పెట్టుకుంటాను ముందే. నేను అది వాటర్ అయితే బాయిల్ చేసి అందులో ఇది వేసి కొంచెం హనీ వేసుకొని అయితే తాగుతానండి నేను డైలీ మార్నింగ్. తర్వాత అయితే ఇక్కడ ధార్మికకు లంచ్ బాక్స్లోకి అయితే ఇక్కడ అన్ని ఆల్ వెజిటేబుల్ కర్రీ అయితే వండుతున్నానండి. పచ్చి బఠాని, క్యాప్సికం అయితే 2 వేశాను. ఒక క్యారెట్, బీన్స్ అన్ని కలిపి అయితే ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నానండి. తర్వాత అయితే ఇక్కడ నేను గోధుమ పిండి అయితే కలుపుతున్నానండి చపాతీ కోసము. తనకు బాక్స్లోకి చపాతీ పెడదామని పిండి అయితే ఇక్కడ కలుపుతున్నానండి. నెక్స్ట్ అయితే ఇక్కడ పిండి అయితే కలపడం అయిపోయిందండి. ధార్మికకి తను ఇంట్లోనే కొంచెం టిఫిన్ అయితే చేసి వెళ్తుంది. తన కోసం అయితే ఇక్కడ స్పినాచ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను నేను. నేనైతే స్పినాచ్ ఆమ్లెట్ కోసం అయితే ముందుగానే ఇక పాలకూరని అయితే చిన్న చిన్న కట్ చేసుకొని అయితే కొంచెం ఉప్పు వేసి అయితే ఇలా బాయిల్ చేసుకున్నాను కాసేపు. తర్వాత ఎగ్ అయితే ఇలా బౌల్లోకి వేసుకొని అందులోకి కొంచెం కారము, కొంచెం మిరియాల పౌడర్ అయితే వేసుకొని ఎగ్ అనేది దీనిపైన వేసుకొని ఇలా ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. పిల్లలు ఇలా వేస్తేనే అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి. నెక్స్ట్ అయితే తన బాక్స్లోకి అయితే ఇలా చపాతీ అయితే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ తనకు బాక్స్ అయితే ప్రిపేర్ చేసి అయితే బాక్స్ ప్యాక్ చేశానండి. తర్వాత తనని నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఒక సైడు తినిపిస్తూ ఒక సైడ్ అయితే రెడీ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగే కదా, ఇక్కడ టైం అవుతుంది, అందుకోసమే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తినిపిస్తూ రెడీ చేస్తున్నానండి. తనైతే రెడీ అయిపోయింది, స్కూల్కి అయితే వెళ్తుంది. ఇక్కడ నెక్స్ట్ అయితే మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇక్కడ నేను బీట్రూట్ రసం అయితే పెట్టానండి. ఇది బీట్రూట్ రసం అనేది చాలా హెల్దీ అండి. మీ ఇంట్లో పిల్లలు బీట్రూట్ తినే వాళ్ళు ఉంటేనైతే ఈ రెసిపీ ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ నేనైతే షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేశానండి. తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి అయితే నేను కూడా మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసాను. ఇక్కడ 2 చపాతీలు అయితే తింటున్నాను. తర్వాత ధార్మిక అయితే స్కూల్ నుంచి వచ్చిందండి. తనకైతే ఇక్కడ రసం కొంచెం వేసి అయితే అన్నం తినిపిస్తున్నాను. ముందుగా మార్నింగ్ మిగిలిన చపాతీ ఉంటే హాఫ్ చపాతీ తినింది కూరతోని. తర్వాత ఇక్కడ రసం వేసి అయితే తినిపిస్తున్నాను. తనకి రసం అంటే చాలా ఇష్టం. లిక్విడ్ లాగా ఉంటే ఫాస్ట్గా తినేస్తుంది అనమాట. మా ధార్మిక అయితే మధ్యాహ్నం లంచ్ చేసి అయితే కాసేపు పడుకొని అయితే లేచిందండి. లేచిన తర్వాత తనకు స్నాక్స్గా అయితే ఇలా మొక్కజొన్న ఉంటే అవి అయితే ఒలిసి ఇక్కడ వేయించుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసి అయితే వేయించుతున్నాను. అవైతే ఇద్దరం కలిసి అయితే ఇక్కడ తింటున్నాం మేము. ఈవినింగ్ స్నాక్స్ అయితే కంపల్సరీ కావాలి తను పడుకొని లేచిన తర్వాతనైతే. మీ పిల్లలకు కూడా మీరు స్నాక్స్ ఇలా తినిపిస్తారా లేదా అనేది ఒకసారి నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను డైలీ కంపల్సరీ స్నాక్స్ పెడతాను. నెక్స్ట్ తనని చదివిపిస్తాను చూసేయండి. హ్యాపీ, హ్యాపీ, సాడ్, యాంగ్రీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం కామెంట్ అయితే చేయండి. వీడియోస్ ఎలా చేస్తున్నాను, ఏంటి బాగున్నాయా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ బాక్స్లో చేయండి. నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే బాయ్.